హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదాన్ మూవీ రివ్యూ నిజంగా ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ రావడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ ఎఫ్ టూ కన్నా ఎఫ్ త్రీ అంతకైతే నాకు నచ్చలేదని నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను మెయిన్గా ఎఫ్ట్లో ఉన్న ఫన్ ఎలిమెంట్స్ అండ్ స్టోరీ స్ట్రాటజీ కూడా కొంచెం వర్కౌట్ అయింది బట్ ఎఫ్ త్రీలో మనం చూసుకుంటే అంత హిలేరియస్ అయితే కనిపించదు మెయిన్గా మీరు మూవీ చూడటానికి వెళ్తే ఒకటే మైండ్లో ఫిక్స్ అయిపోండి ఈ సినిమాలో లాజిక్ అనేది ఉండదు ఏదైనా సరే పక్క సీటు నవ్వినా మనం నవ్వినామా లేకుంటే కొన్ని సీన్లు మనం నవ్వి అందరం హ్యాపీగా ఉన్నామా ఇట్లా చూసుకోవాల్సిందే సో ఫస్ట్ మూవీ పరంగా మనం చూసుకుంటే అనిల్ రావు మూవీస్లో ఎప్పుడు మనం లాజిక్ అయితే వెతకకూడదు ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా అదే లైన్ సేమ్ అదే స్క్రీన్ ప్లే ఇక ఫస్ట్ హాఫ్ వరకు మనం చూసుకుంటే సినిమాలో ఓకే కొంచెం డిఫరెంట్గా ఉంది ఫస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్స్ అంతా స్లోగా ఉన్నాయి ఇక తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫ్యామిలీ జరిగే కామెడీ ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు బట్ కొన్ని సీన్స్లో మాత్రం ఇదేంట్రా ఇలా ఉంది ఏం అర్థం కావట్లేదు ఇలాంటి మెంటాలిటీలోకి వెళ్తాం బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే ఓకేలా అలా అలా అయిపోతుంది బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన ఇదేంటి ఈ సినిమాలు ఈ సినిమా మనం ఎక్కడో చూసామే ఇది ఎప్టువా ఎప్త్రియా అసలు ఏ సినిమాకి వచ్చా మనం అదేంటి ఆ హీరో మూవీ దీన్ని దీనిలో లింక్ చేస్తున్నారు ఇలా కొన్ని కొన్ని డిఫరెంట్ డౌట్స్తో మనం ముందరికి వెళ్తున్నాం బట్ మెయిన్గా లాజిక్ అనేది ఎత్తుకోకూడదు అండ్ ఇంకోటి అక్కడ చిల్డ్రన్స్ దగ్గర వాళ్ళు చూపించే లాజిక్ అండ్ అక్కడ చూపించే ఫన్ ఇదంతా ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో అనిల్ రావుడి బిల్డ్ చేశాడని చెప్పుకోవచ్చు సో ఎండ్ ఆఫ్ ద డే డైరెక్షన్ పరంగా మనం చూసుకుంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ ఈ లాజిక్ నువ్వు ఒప్పుకోవాల్సిందే నాకు అంతకన్నా నీకు ఇచ్చే చాయిస్ లేదు అండ్ ఇంకోటి క్లైమాక్స్లో కూడా సినిమా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా డిరైవ్ చేశాడని చెప్పుకోవచ్చు ఆ క్లైమాక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అనేటివి ముందే చెప్తే మీకు కొంచెం ఆ థ్రిల్ మిస్ అవుతారు అందుకే నేను చెప్పట్లేదు అండ్ పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ విక్టరీ వెంకటేష్ బ్యాక్ అని చెప్పుకోవాలంటే నాకైతే ఎఫ్ టూ లో వెంకటేష్ చాలా బాగా నచ్చాడు కంపేర్ టు ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ లో హీరో క్యారెక్టరైజేషన్ కి కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది సో నైట్ బ్లైండ్నెస్ దగ్గర వచ్చే కామెడీ సీన్స్ అనేవి కొంచెం బాగా అయ్యాయి అయ్యాయని చెప్పుకోవచ్చు మరోపక్క వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ కి ఎఫ్ టూ కి ఎఫ్ త్రీలో ఉన్న డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ సింక్ అవ్వడం గానీ చాలా బాగా సెట్ అండ్ వరుణ్ తేజ్ కి మాత్రం ఎఫ్ త్రీలో ఒక మంచి క్యారెక్టర్ అయితే పడిందని చెప్పుకోవచ్చు సో వెంకటేష్ గారి కామెడీ కూడా ఎలా ఉందంటే ఫ్లేవర్ అయితే కనిపించట్లేదు ఎఫ్ ఎంత గా చూపించాడో కామెడీ ఎఫ్ త్రీలో అదేదో కొంచెం లైక్ కొంచెం ఉండని ఓవర్ గా రియాక్ట్ అవ్వడం ఎందుకు అని కొంచెం బార్డర్స్ ఏమన్నా పడ్డాయని అనిపిస్తుంది ఇక ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా మనం చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా మాత్రం ఓకే మనం ఎఫ్ టూ చూసాం ఇప్పుడు ఎఫ్ త్రీ చూస్తున్నాం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లో ఉన్నాం ఫీలింగ్ అయితే వస్తుంది సో మొత్తంగా ఫస్ట్ ఆఫ్ పరంగా సినిమా ఒక మంచి కామెడీ హిలేరియస్ కామెడీ సీన్స్ అయితే సినిమాలో కొన్ని కొన్ని ప్లేస్ చేశారు బట్ ఎక్కడ కూడా లాజిక్ సంబంధం లేకుండా రన్ అవుతుంది ఇక క్లైమాక్స్ పరంగా ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుంది బట్ ఆ సస్పెన్స్ ఎంతవరకు అనేది కూడా మనం క్లియర్ గా చెప్పలేము ఇక మొత్తంగా ఎఫ్ త్రీ అయిపోయింది ఇక సర్లే సినిమా చూసాం ఏదో అయిపోయింది నవ్వుకున్నాం కొంచెం ఎంజాయ్ చేసాం ఇక బయటికి వెళ్దాం అనుకునే టైంలో మళ్ళీ ఎఫ్ ఫోర్ అని ఒకటి పడుతుంది ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎన్ అని చూస్తాం సో మొత్తంగా ఎఫ్ ఫోర్ రిలీజ్ అయితే మాత్రం నాకైతే అందగా అనిపించట్లేదు అండ్ ఇంకొకటి ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సింది కామెడీ పరంగా సునీల్ చాలా మంచి కామెడీ రోల్ అయితే ప్లే చేశాడు ఎందుకంటే సునీల్ క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది ఆలీ స్పేస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ ఆలీ సీన్స్ మాత్రం హిలేరియస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ అంటే ఆ కామెడీ సీన్స్ కి మనం లాజిక్ ఎత్తుకోకుండా జస్ట్ సినిమా చూస్తే కరెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో సోనాల్ చౌహాన్ కూడా కరెక్ట్ గా యూస్ చేసుకున్నారు అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంటే ట్విస్ట్ అంటే ట్విస్ట్ లాగానేం కాదు ఆ ఎలిమెంట్స్ అనేవి మీకు బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను సో మొత్తంగా దిల్ రాజు సినిమా మాత్రం ఓకే సూపర్ అని చెప్పలేము అలా అని చెప్పి లైక్ నెగటివ్ అని కూడా చెప్పలేము ఓకే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లైక్ ఎఫ్ టూ లాగా ఎఫ్ త్రీ ఉందని అయితే చెప్పొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీలో లో నా ఒపీనియన్ అయితే ఎఫ్ టూ నాకు చాలా బాగా నచ్చింది కంపేర్ టు ఎఫ్ త్రీ అండ్ ఎఫ్ టూ సినిమా కూడా మీకు నచ్చకుంటే నేను ఏం చేయలేను సో ఎండ్ ఆఫ్ ద డే మన తెలుగు ఇండస్ట్రీలో ఆఫ్టర్ లాంగ్ వెంకటేష్ గారిని మనం స్క్రీన్ మీద చూసే సినిమా వచ్చేసింది అండ్ సినిమా ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలి వితౌట్ లాజిక్ ఒక మంచి కామెడీగా చూడాలి ఒక ఫ్యామిలీ ప్రెజర్స్ ఎలా ఉంటాయి ఫ్యామిలీలో హస్బెండ్స్ ఎలా ఇబ్బంది పడుతుంటారు అండ్ ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మనీకి లైక్ మనీ సంపాద దగ్గర ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు ఇలా చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి అనిల్ రాడి చాలా బాగా యూస్ చేశాడు బట్ ఈ సినిమాలో కొంచెం డ్రాగ్ ఏంటంటే అనవసరమైన క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి బట్ ఒక సీన్ వైడ్ల సినిమా కలిపి ఈ సినిమాలో పుష్ చేసి ఒక మంచి మూవీ లాగా తీయాలని చూశారు సో మూవీ మాత్రం వన్ టైం వాచబుల్ అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వితౌట్ ఎనీ లాజిక్స్ వితౌట్ ఎనీ స్క్రీన్ అంటే స్టోరీ పరంగా మీరు ఏం మైండ్ లో పెట్టుకోకుండా చూస్తే మీకైతే ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఈ సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మరిలాంటి లేటెస్ట్ సినిమా మూవీ రివ్యూస్ కోసం మా తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి